వేదికన అలంకరించిన పెద్దలు ఈ కన్నా నిజామన్న గారికి సోసేకర్ అన్న గారికి షాకీర్ అన్న గారికి సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు పవన్ కుమార్ రెడ్డి గారికి ఇలాంటి మాట్లాడారు వైస్ చైర్మన్ రెడ్డి గారికి చైర్మన్ శ్రీ రాఘవయ్య గారికి వేదికపై ఆశీర్వలైన మార్కెట్ కమిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ నాయకులు మండల కన్వీనర్లకి ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతు సోదరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా ఈనాటి మార్కెట్ కమిటీ కదిరి మార్కెట్ కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అతిపెద్ద మార్కెట్ కమిటీలో ఒకటైనటువంటి కదిరి మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రాఘవయ్య గారికి వైస్ చైర్మన్ గా ఎన్నికైన మధుసూదన్ రెడ్డి గారికి వారితో పాటు ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వండి అని ఆయన చెప్పిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో విజయానికి తలవంతు పాత్ర పోషించి పార్టీకి విధేయుడిగా ఉన్న రాఘవయ్య గారికి అయితేనేమి, మధుసూదన్ రెడ్డి గారికి అయితేనేమి, ఇతర కమిటీ సభ్యులందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గౌరవంగా దీన్ని భావిస్తా ఉన్నాం మేము. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 220 మార్కెట్ కమిటీల్లో ఈ రాష్ట్రంలో ఉంటే అందులో 110 మార్కెట్ కమిటీల్లో అధ్యక్షులుగా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు. ఆ కమిటీల్లో మరో 110 మంది అందులో మహిళలు ఈరోజు అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి కమిటీలో ఉన్న 15 మందిలో 7 మంది లేదా 8 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు లేదా మహిళలకు సంబంధించిన వాళ్ళు మరో సగం మంది ఈరోజు ఈ రాష్ట్రంలో మార్కెట్ కమిటీ మెంబర్లుగా చైర్మన్లుగా వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఇదేదో ఈ సంవత్సరంతో ఆగిపోయే చరిత్ర కాలేదు. అసెంబ్లీలో చట్టం చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లు 70 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఈ దేశంలో అమలవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక చట్టం చేశారు. మరో 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో సగం మార్కెట్ కమిటీలు కానీ ఇతర నామినేటెడ్ టెంపుల్ కమిటీలు కానీ ఇతర నామినేటెడ్ పదవులు అన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఈ రాష్ట్రంలో మరో 100 సంవత్సరాల తర్వాత కూడా అధ్యక్షులుగా ఉంటారని చెప్పి ఈ అందరికీ చేసుకుంటాము. అదేవిధంగా మహిళలు కూడా సగం మంది ఈరోజు చట్టం చేశారు. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఒక హక్కు కల్పించినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఈ మార్కెట్ కమిటీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ కమిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులకి ఎంతో ప్రాధాన్యం ఇస్తా ఉన్నాం. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూడాలనుకున్నారో అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 2 అడుగులు ముందుకేసి ఈరోజు రైతులకు అండగా నిలబడతా ఉన్నారు. ఇప్పటికే రైతు భరోసా ద్వారా 13,500 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో కూడా వేశాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి ప్రీమియం ప్రతి రైతు తరఫున ఈరోజు ప్రభుత్వమే పూర్తిగా కడతా ఉంది. అంతేకాదు 0 వడ్డీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, ఇన్సూరెన్స్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రతి రైతుకు చేర్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ధరల స్థిరీకరణ అనేది. చరిత్రలో ఎన్నడూ
అదే విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం మిగిల్చిన బాధ్యతలతో సహా రైతులకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఈరోజు అకౌంట్లో